హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ టాక్స్ బై వీణా. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద సబ్స్క్రైబ్ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మీరు మూవీ రివ్యూస్ చూడొచ్చు. ఇకపోతే శశి మూవీ ఈ మార్చ్ 19 రిలీజ్ అయిన మరో సినిమా శశి. శశి మూవీ ఎలా ఉంది, పబ్లిక్ రియాక్షన్ ఏంటి, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాము. సో ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ చూసి, ఓకే ఒకళ్ళొక మా సాంగ్ చూసి, అండ్ మూవీ ప్రమోషన్స్ ఇంక్లూడింగ్ సాయి కుమార్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసిన ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానివ్వండి, వేరే హీరోస్ని పిలిపించి మరీ ట్రైలర్ పిలిపించి మరీ ప్రమోషన్ చేయడం కానీ, సో అదంతా చూసి అండ్ ట్రైలర్ కూడా ఇంప్రెసివ్గా అనిపించడంతో, బట్ ఇంకో ఏదో ఇంకో అర్జున్ రెడ్డి మూవీ లాగా అది అన్న హిట్ కొట్టేశాడు ఈసారి అన్న హోప్తో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. బట్ మూవీ టాక్ విషయానికి అయితే వస్తే మూవీ బాగా డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ని అయితే. సో ఈ మూవీ మెయిన్గా డిసప్పాయింట్ చేయడానికి గల కారణాలు ఏంటి, మూవీ ఎందుకు కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే, మెయిన్గా ఇట్లాంటి మూవీస్కి లైక్ ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సీరియస్ హీరోయిన్ హీరోను చూపించి, సెకండ్ హాఫ్లో హీరో ఎందుకు అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు అన్న స్టోరీని సెకండ్ హాఫ్లో చూపించే సినిమాస్కి ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకుడిని కట్టిపడేసే విధంగా సీన్స్ ఉండడం కానీ, వాళ్ళకి ఏదో ఒక రకంగా అసలు ఎందుకు ఇలా అయ్యాడు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది కల్పించడంలో ఈ సినిమా బాగా మిస్ అయిపోయింది. సో ఎక్కడా కూడా ప్రేక్షకులకు హింట్ ఇచ్చే సీన్స్ కానీ, హింట్ ఇవ్వడం కానీ, ఎక్కడ కూడా అసలు ఏం జరిగింది అన్నది ఎక్కడ కూడా ప్రేక్షకులకి తెలియకపోవడం అనేది మూవీకి బాగా మైనస్ అయిపోయింది మూవీకి. అండ్ ఇంకో విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, స్లో స్క్రీన్ ప్లే, ఇంకో హీరోయిన్ ఉండడము, తన లవ్ ట్రాక్ ఏంటి అండ్ అది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అన్నది స్లో స్క్రీన్ ప్లే అనిపించింది. అండ్ ఈ మూవీ ఇట్లాంటి డేలో రిలీజ్ అవ్వడం అనేది కూడా ఈ మూవీ కలెక్షన్కి బాగా దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే అటు మోసగాళ్ళు కానివ్వండి, అటు చౌకబుర్ చల్లగా కానివ్వండి, అట్లాంటి మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ ఇంత కొంచెం నెగిటివ్ టాక్తో ఈ మూవీ కలెక్షన్స్ అనేవి డెఫినెట్గా వెనుకబడిపోతున్నాయి. సో ఇకపోతే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సో ఈ మూవీ ఈ మూవీ ఇలా కాకుండా ఇంకో కొంచెం బాగా చూపించుంటుంటే బాగుండేది, మంచి మెసేజ్ కూడా ఉంది మూవీలో, ఇలా కాకుండా ఇంకొంచెం బాగా చూపించుంటే మూవీకి బాగా ప్లస్ అయ్యేది. సో ఈ స్లో స్క్రీన్ ప్లే వల్ల కొంచెం డల్ అయిపోయింది. అండ్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లో పెట్టడం వల్ల కూడా ప్రేక్షకులది మొత్తం ఫస్ట్ హాఫ్ అనేది ప్రేక్షకులకి బాగా నిరాశ చెందిపోయారు. అండ్ ఇకపోతే స్టోరీ విషయానికి వస్తే గతంలో ఈ శశి అనేది ఎవరు అనేది మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం అనేది తెలియనేదే లేదు. సో అది ఒక నెగిటివ్ పాయింట్ అయిపోయింది. అండ్ ఇకపోతే కథ విషయానికి వస్తే గతంలో ఈ ఆదికి ఇద్దరు ఒక ఫ్రెండ్ శశి, ఒక లవర్ శశి, ఇద్దరు శశిలు ఉండడము, అండ్ ఒకే రోజు అనుకోకుండా ఫ్రెండ్ చనిపోవడము, అండ్ హీరోయిన్కి ఏమైందో తెలియదు, అది మనకు తర్వాత తెలుస్తుంది. అండ్ ఆ చనిపోయిన హీరో ఫ్రెండ్కి ఒక మ్యూజిక్ అనేది ఒక అంబిషన్ ఉండడము, ఆ అంబిషన్ ఈయన ఆయన కొడుకులాగా మారేసి ఈయన నెరవేర్చడము, అటు అది ఓన్ ఫ్యామిలీలో అజయ్కి ఇతను ఒక రెస్ట్లెస్గా ఉండడము, భారంగా అయిపోవడము కుటుంబానికి, తనని ఒక రెస్పాన్సిబుల్గా అయ్యే వరకు తను ఒక పెళ్లి చేసుకుపోవడము ఇలానే జరుగుతూ ఉంటుంది. బట్ అట్ లాస్ట్ ఒక హీరోయిన్ మళ్ళీ తనకు కంటపడ్డాక తను కొంచెం సెటిల్ అవ్వడము, అసలు ఏంటి ఇలా అవ్వడము అనేది జరుగుతుంది. తనకు కూడా సేమ్ రోజు యాక్సిడెంట్ అవ్వడం వల్ల తన ఐక్యూ లెవెల్స్ అది పడిపోవడము, తను ఏదో గతం అంతా మర్చిపోవడం అట్లా అనేది ఉంటుంది. సో బట్ అట్ లాస్ట్ అసలు మూవీలో వీళ్ళు కలిశారా లేదా అనేది మనకి ఈ మూవీలో చూడాలి. సో ఈ మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఆది గారి యాక్టింగ్, స్టార్టింగ్లో తను చూపించిన మాస్ లుక్ కానివ్వండి, తను ఫైట్ సీన్స్ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, చాలా యాక్టింగ్ అయితే ఆది విషయంలో ఎట్లాంటి డౌట్ లేదు, పక్క తను బాగా ఉంటుంది, తన యాక్టింగ్ అనేది మూవీకి బాగానే ప్లస్ అయింది. అండ్ ఇకపోతే రాజీవ్ కనకాల గారి యాక్టింగ్, అండ్ అజయ్ గారిది, అండ్ అజయ్కి పేరుగా నటించిన ఫిదా మూవీ సిస్టర్ తన క్యారెక్టర్ కానివ్వండి, మధ్యలో మనకు వైవాహర్ష వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో వైవాహర్ష అండ్ వెనల్ కిషోర్ వాళ్ళ కామెడీ కానివ్వండి, అదంతా బాగానే ఉంది ఓకే. బట్ ఈ మూవీ మొత్తానికి స్టోరీ అయితే ఓకే కానీ అది తీయడంలో రాంగ్ అయిపోయింది, బాగా నెగిటివ్ వచ్చేసింది. సో అండ్ మ్యూజిక్ విషయానికి అయితే అండ్ ఆ ఒకే ఒక లోకం సాంగ్ కానివ్వండి, ఇంకో సాంగ్ కూడా బాగుంది మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే. అండ్ కొన్ని డైలాగ్స్ లైక్
మనకు నచ్చినట్టు ఉండకపోతే ఈ లైఫ్ ఏంటి, అండ్ చెప్పింది చెప్పాలనుకోవడం చెప్పలేకపోవడం అయినప్పుడు ఈ నోరు ఎందుకు, మనకి ప్రేమించడం కాదు ప్రేమించిన దాన్ని గట్టిగా నిలబెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనేది చెప్పడం, ఇట్లాంటి డైలాగ్స్ కానీ మాటలు కానీ మూవీకి బాగున్నాయి. ఇకపోతే సో ఈ స్లో స్క్రీన్ ప్లే అనేది మనకి మూవీకి బాగా దెబ్బ కొట్టేసింది అసలు. బట్ ఎనీవే లైక్ మూవీస్ తీయడం అనేది చాలా కష్టము, బట్ ఇట్లాంటి ఎట్లా ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది మూవీస్ తీయడం అనేది, బట్ అట్లాంటి మూవీ క్రియేటర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. బట్ ఎనీవే ఆది అన్నకి హిట్ పడుద్ది పక్కా కంబ్యాక్ ఇచ్చేస్తాడు అనుకున్నాము అండ్ ట్రైలర్స్ అదంతా చూసి, బట్ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. అండ్ ఒక మంచి మెసేజ్ అయితే కూడా ఉందండి మూవీ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తే, లైక్ ఆ మెసేజ్ కోసం కూడా చూడొచ్చు మూవీస్ని, ఒక ఫ్రెండ్ కోసం కానీ ఒక లవర్ కోసం కానీ అట్లా చూడొచ్చు. ఇకపోతే ఇలా ఉందండి మూవీ ట్రైలర్, సారీ మూవీ రివ్యూ అయితే. సో మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, అండ్ ఏదైనా మిస్ చేశానా అనిపిస్తుంది ఇట్లా ఇంత అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగా దెబ్బతీసింది అనిపించింది, లైక్ ఇలా కాకుండా ఇంకొంచెం బాగా చూపించుంటే మూవీ బాగా కొంచెం బాగా ఆడేది అనిపిస్తుంది. సో ఇలా ఉంది శశి మూవీ రివ్యూ అయితే. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మూవీ రివ్యూస్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్.